ప్రచారానికి సిద్ధమైంది. తిరగబడదాం తరిమి కొడదాం నినాదంతో ముందుకెళ్తోంది. అన్ని నియోజకవర్గాల్లో ప్రజా కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అంశాల వారీగా ప్రచారం చేయనున్నారు హస్తం పార్టీ నేతలు. పేదవాడి ప్రతి ఉద్యమకారుడి ప్రతి నిరుద్యోగ యువకుడి యొక్క ఆకాంక్షల్ని రాజకీయ ఇంధనంగా మార్చుకొని గద్దెనెక్కిన తర్వాత ఈ 9 సంవత్సరాలలో ఇచ్చిన హామీలను ప్రజల ఆకాంక్షల్ని కేసీఆర్ కాళ్ళ రాసిండు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే కాంగ్రెస్ పార్టీ అనుకున్నది సమానమైన అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆశించింది. ఈరోజు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి ఈ తెలంగాణ రాష్ట్రంలో భూతద్దం పెట్టి వెతికినా మచ్చుకైనా కనిపించడం లేదు. కాబట్టే పెద్దల సమక్షంలో 4 కోట్ల ప్రజల పక్షాన ఈ ప్రజాకోర్టును నిర్వహిస్తున్నాం. ఈ ప్రజాకోర్టు యొక్క అంతిమ లక్ష్యం తిరగబడదాం తరిమి కొడదాం. ప్రజల యొక్క శత్రువుగా మారిన చంద్రశేఖరరావును, టీఆర్ఎస్ పార్టీని తప్పకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి పొలిమేర్లు దాటే వరకు తరిమే బాధ్యత, తిరగబడి తరిమి కొట్టే బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ యువకుడు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ